ఫైవ్ స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియాపై జరుగుతున్న దాడులు, అరెస్టులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. కార్యకర్తలను అరెస్టు చేసి బెయిల్ రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో జగన్ కు ఆదరణ పెరుగుతుందని కుట్రలు చేస్తున్నారన్నారు. జరుగుతున్న పరిణామాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులు సోషల్ మీడియా మీద తీసుకెళ్లి జైల్లో పారేసి బెయిల్ రాకోకుండా చేస్తున్న పరిణామాలన్నీ ప్రజలందరూ గమనిస్తూన్నారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా మీదకి ఇలాంటి పరిస్థితులు తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, టీవీ ఫైవ్ ఛానల్స్, ఒక 10 ఛానల్స్, సుమారుగా 8 ఛానల్స్, 2-3 పేపర్లు ఖచ్చితంగా ప్రభుత్వం తరపే ఉన్నాయి. ప్రజల గొంతు వినిపించే పరిస్థితి లేదు. కానీ సోషల్ మీడియాలో జగన్ గారు వాడిపోయిన 164 సీట్లు ఇప్పుడున్న ప్రభుత్వానికి వచ్చిన ప్రజల ఆదరణ తగ్గకోకుండా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు జగన్ గారు అమ్మటి ఉంటాం, ఆయనతో పాటు కలిసి నడవటం, నీతోనే ఉంటామని చెప్పి ప్రజలు చెప్పటం, కార్యకర్తల మనోభావాలు బయటికి తీసుకొచ్చే సోషల్ మీడియాని అనగ తొక్కకపోతే ఇది ప్రజల మధ్యకి జగన్ గారు ఎంత బలంగా ఉన్నాడో అర్థమైపోద్దని భయం కొద్దీ ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఇవాళ సోషల్ మీడియాని గట్టిగా ఉక్కుపాదం తుమ్మోపే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది నిజంగా కనుక సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు పెట్టడమో ఇబ్బంది పెట్టడమో అయితే ఖచ్చితంగా దానికి అరెస్టులు చేయాల్సిందే, ఇబ్బంది పెట్టేస్తుంది. అదేమీ కాకోకుండా మామూలు సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే వాళ్ళు కూడా తీసుకెళ్లి అరెస్టులు చేయడమనేది చాలా అన్యాయం.